గోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన తలుపులమ్మ తల్లి ఏజెన్సీ నయారా కంపెనీ వారి పెట్రోల్ బంకును స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యురాలు పోతల సూర్యమణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోవకొత్తూరు గ్రామ సర్పంచ్, వెలమకొత్తూరు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, తలుపులమ్మ తల్లి ఏజెన్సీ బంకు యజమాని చప్ప శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతమైన లోవకొత్తూరు గ్రామంలో నయారా సంస్థ వారి పెట్రోల్ బంకు ఈరోజు స్థానిక జెడ్పీటీసీ సభ్యులు పోతల సూర్యమణి రమణ గారు, అలాగే లోవకొత్తూరు వెలమకొత్తూరు సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, ఇతర పెద్దలు ప్రముఖులు అందరి సమక్షంలో ఈ యొక్క బంకుని ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటికి కూడా పెట్రోల్ కావాలన్నా డీజిల్ కావాలన్నా ఎక్కడో బైపాస్కి లేకపోతే టౌన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. ఈ గ్రామీణ ప్రాంతంలో అందుబాటు లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బొంక ఏర్పాటు చేయడం, దాన్ని మన సప్ప శ్రీనివాస్ గారు యాజమాన్యగా వారు ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరు తెగించి పెట్టరు, ఎక్కడో టౌన్లో బైపాస్లో పెట్టడానికి చూస్తారు. కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి మాకు మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బంకు దినదిన అభివృద్ధి జరిగి మంచి ఇంకా బాగా ఉన్నతమైన శిఖరాలు చేరుకుంటారని శ్రీనివాస్ గారిని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర్ రాజా గారికి, అలాగే నా బంకు ప్రారంభించిన పోతల సుబ్రహ్మణ్య గారికి, అలాగే లోవకొత్తూరు సర్పంచ్ అయిన కృపానంద గారికి, అలాగే మీ కొత్తూరు సర్పంచ్ అయిన నాగేశ్వర గారికి, అందరూ వచ్చేసి ఇతర ఎంపీటీసీలు ఎంపీటీసీలు వైస్ ప్రెసిడెంట్లు అందరూ నా బొమ్మకి ప్రారంభోత్సవాన్ని చేసి ఇబ్బంది చేసిన పేరున నమస్కరించి పదాభివందనం.